ఎనర్జీ కి ఎండ్ లేని షో జబర్దస్త్ అండ్ ఇట్స్ టీమ్ లీడర్స్ మరి అలాంటి టీమ్ లీడర్స్ కి షో కి ఏజ్ 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో జబర్దస్త్ గా చూపించి ఖతర్నాక్గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చలాకి ఛాంపియన్ సునామి సుధాకర్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ దెం చూశారా ఎవరా పిల్ల అనసూయ గారి మనవరాలు ఏం పేరు మనసూయ అచ్చు అమ్మమ్మ పోలికే ఎవరు మన రోజమ్మ గారి మనవరాలు ఏం పేరు ఈవిడ లిల్లీ అని ఆ పుప్పు పేరు పెట్టారు ఈవిడికి ఈవిడికి అమ్మమ్మ పోలికే వచ్చింది ఆ పక్కన ఎవరు మనో గారు అని అప్పుడు ఉండేవారుగా ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు వారు మనవడే అయిన ఏ పేరు చిన్నమనో చిన్నమనో కొంచెం నడుము నొప్పిగా ఉంది మరి ఉండదు నొప్పి అంటే ఒకటా రెండా తొమ్మిది వెన్నుపోట్లు ఉన్నాయి ఇతగాడికి మరి నోకరాజుని ఎక్కడ పెడతావు పెదవికి షుగర్ ఉండేది తీయగా పొడిచాడు తీయగా పొడిచాడు బాగున్నారా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయలేక ఏం చేయలేక వచ్చే అవకాశాలు కూడా రావేమని భయం వేస్తుంది అమ్మో నేను కూడా నీతో తిరగనరా ఎందుకురా వచ్చే కామెడీ రాదేమో బాగున్నావా నీ కాంబినేషన్ నా కాంబినేషన్ రెండు రాష్ట్రాలు అదిరిపోయేది రా అప్పట్లో నాకు నూకరాజు ఒక పాట అయ్యింది జల 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 పాతం నువ్వు సెల 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 ఏరు నేను సెల సెల నువ్వు తాకిత నన్ను పొంగే వరదైపోతాను రొట్టె తింటావా రొట్టొట్టులే కానీ వాతలు కలిగిన తర్వాత తింటాను మీరా కానీ ఎవరికైనా వయసు అయితే పొట్టిగా అయిపోతారు మీకు ఆ ప్రాబ్లం లేదులే ఇన్నాళ్ళుగా జబర్దస్త్ చేశారు కదా దాని సారాంశం ఏంటి అసలు జబర్దస్త్ లో రెండు రకాల టీమ్ లీడర్లు ఒకటి 10 మార్కుల కోసం ఒకటి ప్రోమో కోసం ఇది మూడో రకం ఎందుకు 10 ఏళ్ళైనా అక్కడే ఉంటారు కథలు నాలుగో రకం ఏంటది పేమెంట్ కోసం ఒక మొక్క చెప్తున్నా నువ్వు జబర్దస్త్ కంటే డీలో చేసుంటే బాగుండే ఎందుకు ఎవరి మీద పడితే వాడి మీద ఎగురుతుంటావుగా ఎగురుడేదో డీలో చేసుంటే కప్పొస్తుండేది నీకు ఏది ఏమైనా సరే తగ్గేదేలే తగ్గేదేలే ఇంతకన్నా తగ్గితే చూడలేం చంటి వెళ్తా మనకి ఎందుకు పదరా మనం పోదాం బాగున్నావా బావలేడు ఎప్పుడో చచ్చిపోయాడు ఈ పంచు అప్పుడే చచ్చిపోయింది ఇప్పుడు ఎందుకు ఆ పంచుకే వాళ్ళ బావ చచ్చి ఉంటాడు మనకి ఇంకా ఏదేదో అనే ఉన్నారు ఎప్పుడైనా వీలు కుదిరితే రండి ఆ సరే పద రమ్మంటున్నారు రమ్మంటున్నారని పోతారు పిచ్చి వెదక పంచులు వాళ్ళు వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి నీకు 50 ఏళ్ళు వచ్చిన వీడు యాక్టివ్ గానే ఉన్నాడు యాక్టివ్ ఆ బొక్క ముసలోళ్ళ చేయటం రాక నేనే యాక్టివ్ గా ఉంటానని చెప్పే వాళ్ళకి అప్పట్లో నీ స్కిట్ లోకి రోజుకొక స్కిట్ లో రోజుకో స్కిట్ లో అడగలేరా మా స్కిట్ లో అమ్మాయిలు వస్తే ఒకసారి వస్తే మళ్ళా వచ్చేవారు కాదు నీ స్కిట్ లో మళ్ళా నీ స్కిట్ లో వచ్చిన అమ్మాయి చేస్తది కదా మీరేం చేస్తారు పద్ధతిగా స్కిట్ చేసి పంపిస్తా అందుకే రారు మళ్ళీ అప్పట్లో నువ్వు అన్ని స్కిట్లు కొట్టేవాడివి ఎలా కొట్టేవాడివి ఏమి లేదు స్కిట్ చెయ్యాలి చేసినట్టు ఉండకూడదు పంచులు వేయాలి వేసినట్టు ఉండకూడదు మొత్తానికి చేస్తే చేసినట్టు ఉండకూడదు సర్లే కూర్చోండి ఇంకేమైనా ఉన్నాయా ఇంకే అయిపోయి నాలుగే రాశాం ఓహో థ్యాంక్ యూ సో మచ్
మా వాళ్ళ కోసం వెతున్నాను పొద్దు నుంచి సెట్ లో ఎక్కడున్నారు కనపట్లేరు రొట్టె తింటావా ఏ ఉకమ నేను మా వాళ్ళ కోసం వెతున్నాను ఎక్కడికి ఐదో తారీఖు జబర్దస్త్ షూట్ ఉంది లైన్ ప్రిపేర్ అవ్వాలి బారే పిచ్చి వేదవా తీసేసి 50 ఏళ్ళు అయ్యింది ఇదిగో ఇప్పటికే చాలా చేశారు వద్దులే వద్దులే దేవుడా ఎంత చేసినా తిరిగేది మాత్రం వేపరు వీళ్ళు కొంచెంసేపు జరిగిన విషయాలు మొత్తానికి కలిపి బాగా నవ్విచ్చారు వెరీ నైస్ మనో గారు వద్దులే అద్భుతంగా ఉంది ఎక్స్ట్రాడనరీ నాన్న షోలన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జబర్దస్త్ సింగిల్ గా వస్తుంది నిలబడిపోతుంది